ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బోలేబాబా సత్సంగ్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట్లో సుమారు 116 మంది మృతి చెందారు. ఈ ఘటనకు అసలు కారణమేంటి? సమాజంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే మనం అంతరిక్షంలోకి వెళ్లి ఏం లాభం, మూఢనమ్మకాలు దొంగ బాబాలను అనుసరించడంలో ఎలాంటి మార్పు లేనప్పుడు అనిపిస్తుంది. వాళ్లను ఏదో మానవాతీత శక్తులుగా భావించి వారి దగ్గర ఏవో అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మి ఎగబడే జనాలు మన దగ్గర ఇంకా లక్షల్లో ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఘటన చూస్తే మనకు ఇదే గుర్తుకొస్తుంది. మన సమాజం మారడానికి ఇంకా ఎన్ని శతాబ్దాలు పడుతుందో తెలియదు. బాబా తొక్కిన మట్టి కోసం ఎగబడి 100కు పైగా ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వందల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ విషాదకర సంఘటన హత్రాస్లోని పుల్రయి గ్రామంలో నిర్వహించిన సత్సంగ్లో చోటు చేసుకుంది. బోలే బాబా పాదధూళి కోసం ఎగబడ్డ భక్తులు చివరకు ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఇంతకు ఎవరి బాబా, ఆయనపై జనాలకు ఎందుకంత నమ్మకం, అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్కు చెందిన సూరజ్ పాల్ అలియాస్ సకార్ విశ్వహరి బోలే బాబాగా ప్రసిద్ధి చెందారు. తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటాడు. ఇక ఈ బోలే బాబా గతంలో పోలీస్ ఆఫీసర్ కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని కిషన్జంగ్ జిల్లాకు చెందిన బోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్. గతంలో పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో 18 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మ గురువు అవతారమెత్తాడు. తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రచారం చేసుకునేవారు. కొద్ది కాలంలోనే జనాలు ఇతడిని విశ్వసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇతడిని విశ్వసించేవారు నారాయణ సకార్ హరి, సాకార్ విశ్వహరి బాబా అనే పేర్లతో పిలుచుకోవడం మొదలుపెట్టారు. ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించే సమావేశాలకు వేలాదిగా భక్తులు హాజరవుతుంటారు. యూపీతో పాటు పొరుగునున్న హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తుంటారు. బోలేబాబాకు ఎంత క్రేజ్ ఉందంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ సత్సంగాలకు రావడం గమనార్హం. ఈ క్రమంలో నిన్న అంటే మంగళవారం నాడు సత్సంగ్ నిర్వహించారు. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకున్నా భక్తుల రాకకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదు. 5,000 మంది పట్టే స్థలంలో 20,000 మందితో సత్సంగ్ నిర్వహించడమే ఈ దుర్ఘటనకు కారణమైంది. అంతేకాదు, వేదిక ముందు కూర్చున్న వారు వేడి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యారు. సత్సంగ్ ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సత్సంగ్ ముగిసిన తర్వాత బోలేబాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాట కారణంగా వందల మంది ఊపిరాడక విలవిల్లాడిపోయారు. చనిపోయిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణకు ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చాలా మంది పోలీస్ ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్లు చేరుకోగా బాబా ఆశ్రమానికి చేరుకొని విచారిస్తున్నారు.